ఉయ్యాలే రెండు ముట్టం ఉయ్యాల ఊపబడును ఊపుకు రూపాయి ఎవరైది రాసింది నేనే ఆ ఉయ్యాల బాందా మీకోసం అరేంజ్ చేసాం ఇంకా వెరైటీస్ ఉన్నాయి ఏంటవి असल गोरिंटा दंड बहुत महाली మీ అందరి చేతికి గోరింటాక్ ఉంది ఆ ఉయ్యాలకి రిబ్బన్ ఊగితే అర నిమిషంలో ఆరిపోతుంది ఏమంటారు మా వాళ్ళక కరెక్ట్ అయితే ఊగుదామే ఆగండి ఆగండి ఊపుకు రూపాయి ముందుకెళ్ళి ఎనకొస్తా ఒక ఊపు ఊపుకు రూపాయి ఇస్తా ఆ ఇస్తానే ఊగుతాం అందరి చేతికి గోరింటాక్ ఉంది తీసేదంటే బాదికి తగలకుండా తీస్తా ఎక్కడి నుంచి తీస్తా నాకు తెలియదా నేను తెలియక మన ఊరుతారా ఆయనకి తీస్తారు ఎక్కడే క్యాబేజీ పువ్వ క్యాబేజీ పువ్వ ఉయ్యాల ఊగేయవ ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం ఈ స్వామి మీదనే క్షేత్రయ మహాకవి కొన్ని వేల పదాలు రాశారు ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా క్షేత్రయ్య కి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చేయండి క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యాలేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడు ఎలా బాగుపడతాడా అని బాధపడుతుండే వాళ్ళుట ఒక రోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది పాసు ఆ క్షేత్రయ్య స్టోరీ నీ స్టోరీ ప్యారలల్ గా ఉన్నట్టుంది అవును గురు ఆ గురుగారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది అదే భయంగా ఉంద్రా ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి ఆ నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా ఒరేయ్ అరే ఆయన దొరికే అయిపోతాం ఇట్రా नी व्यधवेशाल मानवा चक्कगा नाट्यं नेर्चुकुंटुन्न अजयनी सर्वनाशनं चेशावु एंदुकोच्चावरा इक्कडिकी इंकेप्पुडु नी मोहं चूपिंचुको पावतुलकी श्रीकाकुळं कुर्राळने कादम्मा मा ऊरु कुर्राळनु कूडा पाडु चेस्तुन्नाडु ओट्टि त्रास्टुडु रंडम्मा पदंडि पोदां वगरु वगरु उन्न फिगर्वि एप्पुडु चूसिना फ्रेश कन्यलागा उंटाव नी वय्यारं नाकु वयाग्र नुव्वे नाकु आग्र बयट जनानिकि नेनु भगवंतुन्ने अयिना नीकु मात्रं बानिसनि ఒట్టి మాటలేనా చేతలేమైనా ఉన్నాయా శృంగారంలో కంగారు పడకూడదు నిదానమే ప్రధానం నీ నిదానంతో నాకు నిద్ర వస్తుంది అడుకో మరి నువ్వేం చేస్తావు కాళ్ళు పిసుకుతా మెటికలు విరిస్తా నువ్వు లేచిన తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటా సన్నాసు అనిపించావు అవును అందుకే నిన్ను కూడా మా ఫీల్డ్ లోకి వచ్చేయమన్నా మన రాష్ట్రంలో స్వామీజీలు ఎక్కువ మాతాజీలు తక్కువ నువ్వు కూడా మాతాజీగా మారిపోయావు అనుకో మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ లో మారితే ఏంటి లాభం మహా మహా నాయకులే వచ్చి నీ కాళ్ళ మీద పడతారు ఇప్పుడు నా కాళ్ళ పిసుకుతున్నారుగా అయినా దేవుళ్ళు పురాణాల గురించి చెప్పడానికి నాకేం తెలియదుగా నాకు మాత్రం తెలుసు చచ్చా
పొద్దున్నే టీవీ ఛానల్స్ లో అందరూ చెప్పే పురాణాలు విని అవే చెప్తుంటా. నాకు బాగా పాపదార్టీ రాలా, అలాగే నీకు కూడా పాపదార్టీ వస్తుంది. ఇసేళ్ళకముళ్ళు. హలో, నేను మట్టయ్యని మాట్లాడుతున్నా. అబ్బా, బెడ్ మీద మూడ్లో ఉండగా అడ్డంపడ్డావేంటయ్యా? ఆ సోంబేరి గారు అమ్మని నాన్నని పిలిపించి వాళ్ల తోటకి పొలానికి వాస్తు బాగాలేదని, అందుకే కొడుకట్లా ఏడిచాడని చెప్పి వాళ్ల పొలం అగమ్మేలా చేయి. సర్లే పెట్టే, నాకు మూడు నెలలకు ఒకసారి మూడు వస్తుంది. ఇప్పుడు వచ్చింది, వీడు పాడు చేశాడు, మళ్ళీ ఎప్పుడు? సోంబాబు, సోంబాబు ఎక్కడున్నావురా? ఒరే, మళ్ళీ చెట్టెక్కి పడుకున్నావా? నిద్రట్లో దొరికితే కింద పడతావురా? చెట్టు మీద పడుకుంటే చింపాంజీ పడచ్చు, ఎలుగుబంటి పడచ్చు, నేను పడను. ఆ సాములోరు పిలిచి మరీ చెప్పారా? ఏం చెప్పాడు? మన తోటకి పొలానికి వాస్తు వక్రించిందంట, అందుకే నువ్వు ఇట్ట తయారయ్యావంట. ఒరే సోంబాబు, అది అమ్మేసి హాయిగా ఏదైనా వ్యాపారం పెట్టుకోరా. నీకు పెళ్లి చేస్తే కలిసి వస్తుందని చెప్పారా, పిల్లని కూడా చూసాం. ఇది కూడా స్వామీజీ చెప్పాడా? అవునరా. వారిని దర్శించుకొని దండం పెట్టుకొని వస్తాను. హ్యాపీ. గురుపాద క్షీరం పావనం సుఖం. పాలతో నా పాదాలు కడగటం కాదు, విరాళాలతో మీ పాపాలు కడుక్కోండి. స్వామి, జీవిత పరమార్థం ఏమిటి? అది తెలియాలంటే పందుల్లా తినకండి, గాడిదల్లా తిరక్కండి, గురువు దగ్గరికి గుర్రాలా పరిగెత్తుకురండి, ఏది జేబులో ఉన్నా ఎత్తి ఏనుగులా హుండీలో వేయండి. ఎవరు మీరు? వింత పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా? అంటే గురువు మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి మీ ఊరికి వచ్చానరా, చూస్తావే లే, కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీరు? వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గురువు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదలుచుకుంటే అడగండి. శుభక్రియ, శుభక్రియ. గురుభ్యో నమః. గీతారు పెట్టి మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యూ మైఖేల్. కాట్రూమ్ కరంద ఉట్రూమ్. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయన. నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మానాన్నతో చెప్పావా లేదా? డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్ మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. వెంటనే వెళ్ళి మీ తోట పొలం బంగారు గని, మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఈ శోలం నా గొంతులో దిగుతుంది. కాదు, ప్లేస్ మారుతుంది. హారి సోంబేరి. ఇదిగో 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 నీ బొమ్మే దాచని, చూసుకో తీసుకో దసుకో, నీకిస్తున్నా ఇది. వావ్, మరి వేశారు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడికి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మే వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఒరేయ్, ఇలా ఉంటాను రా నేను. నిన్ను ఏంటే మామిడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాషు. ఇతనికి భోంచేయడానికి బద్ధకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు.
అమెరికా వీసా రాదు మెదకబుర్ లాపి ఆర్టిస్ట్ వైతే మా ఆంధ్ర బొమ్మలు గీసి చూపించు మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి నేను ఏసేవరకు కదలొద్దు భంగిమలు ఏంటి రేయ్ అజంతా ఎల్లోరా కజరహో రామప్ప నువ్వయ్యప్ప నువ్వయ్యప్ప ఇదిగో రడిప్ప నేనప్ప నువ్వేయప్ప కదలొద్దు अरे स्ट्रोक इच्छो नीदे नीदे मी फिगर्स की क्यारेक्टर्स की सिंबालिक गा वेसे नू चूस कोंडे वाव वांडरफुल Wow, super. Amazing. ఒక ఆర్టిస్ట్ ఒక సొంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. So, don't underestimate any సొంబేరి. Understand?